చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి వంకాయలు అనమాట. ఇలా కట్ చేసేసుకొని మజ్జిగ సో వాటర్లో ఉప్పు వేసేసి ఇలా వేసేసాను. ఇందులో వచ్చేసి మనకి టమాటో అండ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వచ్చేసి ఆనియన్ అండ్ ధనియా జీరా అన్ని వేసేసానండి. మొత్తం అన్ని మిక్స్ చేసేస్తున్నాను. అన్ని వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నాన్న దగ్గర నేర్చుకున్న వంట అండి. సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంక ఇందులో మనం ఏది డైరెక్ట్ గా పచ్చిమిర్చి మొత్తం ఓల్ గరం మసాలా అంతా కూడా వేసేసి ఇలా టమాటో కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి ఓల్ గరం మసాలా అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. సో కడాయి పెట్టి సాల్ట్ కూడా వేసేసాను. ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర టమాటో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి ధనియా జీరా పొడి ఇవన్నీ కూడా వేసేసి పచ్చికొబ్బరి కూడా వేసానండి. అంతా వేసేసి చేస్తున్నాను. సో మా నాన్నగారు ఇలా చేశారనమాట మా చిన్నప్పుడు. సో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది కూడా. ఇంక ఇందులో మనం ఏమి యాడ్ చేసుకోమండి. సో ఓల్ గరం మసాలా అంతా వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. మళ్ళీ ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి మనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్ గా అంతా మిక్సీ పట్టేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూసేద్దామండి, మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. సైడ్ కి ఆయిల్ కూడా వస్తుంది కదా. సరిపడినంత కారం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అసలు మనం వేయలేదు కదా, కర్రీకి సరిపడినంత వేసేస్తున్నానండి. ఒకసారి సరి దాంతో కూడా కలిపేసుకుందాం. మంచిగా అన్ని కూడా ఫ్రై అయిపోయింది కదా మసాలా అంతా కూడా. సో ఇప్పుడు మనం కాటు పెట్టుకున్నాం కదా బ్రింజల్ అనేది వంకాయలు అనేది కూడా. సో వేసేద్దామండి. ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో చక్కగా ఇంకా వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అయిపోతుంది కాబట్టి కర్రీ అనేది కూడా మంచిగా వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు ఈ రెసిపీ అనేది కూడా బాగా నచ్చుతుందండి. మా పాప కాస్త స్పైసీగా అడిగింది అనమాట చేయమని. సో తన కోసం ఇప్పుడు చేస్తున్నాను. చూస్తున్నారు కదండి చక్కగా ఆయిల్ అంతా కూడా సైడ్కి వస్తుంది. వాటర్ లేకుండానే ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో అమ్మ నాన్న చేతి వంట ఇంకా అమృతంలా ఉంటుంది. అది మనం వేరే ఏం చెప్పాల, దాని వాటికి వంక పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కదా. సో అంత టేస్టీగా చేస్తారు అమ్మ వాళ్ళు ఏం చేసినా నాన్న కానీ. సో ఇది చిన్నప్పుడు నాన్న చేసేవారన్నమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది కాబట్టి సో మీకు కూడా ఒకసారి షేర్ చేసి పెట్టుంటుంది కదా. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది కూడా. చూస్తున్నట్టు కదా చపాతి పుల్కా రైస్ చాలా బాగుంటుందండి. ఎలా తిన్నా కూడా అసలు ఇది జొన్న రొట్టి ఉంటుంది కదా. సో అదే జొన్న రొట్టి చేస్తాం కదా దాంట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. అయిపోవచ్చిందండి. సో చూసేద్దామండి. వావ్, చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ అనేది కూడా సైడ్కి వస్తుంది కదా. సో కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. సో చూస్తున్నారు కదా డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ అనేది కూడా డెఫినెట్గా మీకు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మీకు అందరికి కూడా యూస్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి టేస్ట్ కూడా చేసేస్తున్నాను.
చాలా బాగుందండి. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ అవి చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.